కేటీఆర్ గారు గద్వాల్లో తన యాత్ర కొనసాగించిండు. గద్వాల జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న కేటీఆర్ గారు యాత్ర చేసిండ్రు. ఆ యాత్రలో భాగంగా ఆయన అనేక అవాకులు చవాకులే కాకుండా అనేక అబద్ధాలు మాట్లాడిండు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు కూడా మార్చుకోవాలనేమో, కల్వకుంట్ల కాకుండా జూటాకోర్ అని పెట్టుకోవాలనేమో. అబద్ధాలు తప్ప నిజాలు చెప్పలేనటువంటి వాళ్ళు, తండ్రిని మించిన తనయుడు అబద్ధాలు చెప్పడంలో. నిన్న ప్రాంతానికి వచ్చి ఆయన అనేక అబద్ధ మాటలు మాట్లాడిపోతున్నాడు. అభివృద్ధి విషయంలోనే కానీ, అదేవిధంగా ఆయన వారు ఇచ్చినటువంటి హామీల విషయంలోనే కానీ, ఆ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో 70 ఏళ్ల నుంచి జరిగినటువంటి అభివృద్ధి జరిగిందనేటటువంటి జూటకూత కూసిపోయిండు. నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్ని, నీకు దమ్ము ధైర్యం ఉంటే గద్వాల తేరు మైదానికి రా, ఆడనే మధ్యలో స్టే చేద్దాం. 7 ఏళ్ళ నువ్వు గద్వాల ఏం చేసినావో, నీ ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏం అభివృద్ధి చేసినావో అక్కడనే చర్చిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే గద్వాల తేరు మైదానికి కేటీఆర్ రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా ద్వారా. అక్కడ ఇది అభివృద్ధి విషయంలో ఛాలెంజ్, ఇది డెవలప్మెంట్ చూపించడానికి రావాలా? ఆయన ఏదో డెవలప్మెంట్ చేసిండో కలిసి ప్రయాణించి చూస్తామని ఏం చేసిండో 7 ఏళ్ళలో ఏమేమైందో గద్వాల్లో. ఆయన చేసిన అభివృద్ధి సున్నా, గుండు సున్నా వారు చేసిన అభివృద్ధి 7 ఏళ్ళలో. పచ్చి అబద్ధాలు చెప్తే గద్వాల జిల్లా ప్రజలు నమ్మరు, కానీ పాపం మిగతా ఉన్నాయి కదా 33 జిల్లాలో మిగతా 32 జిల్లాలో చెల్లుతుందేమో ఇది, అక్కడ నమ్ముతారేమో అని చెప్పండి. అబద్ధాలు మాట్లాడటం వీళ్ళకు పరిపాటి అయిపోయింది. అదేవిధంగా వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చిండు కేసీఆర్. గద్వాల ఎన్నికల సభలో వచ్చి హామీ ఇచ్చిండు. ఎవరు అడగలే పాపం వాల్మీకులు మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని దరఖాస్తు ఆయనకి ఎవరు ఇవ్వలే. ఎందుకంటే అక్కడ ఎస్టీలు పెద్ద ఎత్తున వారి జనాభా ఉంది కాబట్టి, వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఆ ఓట్ల కోసం ఆయన చేసినటువంటి హామీ ఎస్టీలను వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్పిస్తా, నా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, మొట్టమొదటి జీవో వాల్మీకులను ఎస్టీలుగా జాబితాలో చేర్పించే జీవోనే మొట్టమొదటి జీవో విడుదల చేస్తారనేటువంటి మాట మాట్లాడిండు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఆ యొక్క వీడియో కూడా, ఒక సెకండ్. ఇటువంటి జూటా హామీలు ఇచ్చి ఇప్పుడు దళిత బంధు హామీ లాంటిదే ఇది కూడా, హుజురాబాద్ దళిత బంధు హామీ లాంటిదే ఈ హామీ కూడా. ఇప్పుడు దళితులు హుజురాబాద్ లో 42,000 పైన ఓట్లు ఎట్లున్నాయని చెప్పాడు హామీ ఇస్తున్నాడు, ఇది కూడా గద్వాల్లో వాల్మీకులు 40,000 పైన ఓట్లున్నాయని ఇచ్చినటువంటి దొంగ హామీ. ఆయన మళ్ళీ పైనుంచి చెప్తాడు, మేము రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాము. ఇక్కడ ఒక పెద్ద నాయకురాలు ఉంది గద్వాల్లో, కేంద్రంలో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పోస్టులో ఉంది, మేము ఇక్కడ నుంచి పంపించినాం, ఆమెను చేసుకోమ్మానండి మేము పంపించినామని చెప్తున్నాడు. అరే నేను చెప్తా ఉన్నాయి కదా, నాకు మాటలు అవ్వదు అయ్యా దద్దమ్మ, నువ్వు అసలు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి కేంద్రానికి పంపించిందే పచ్చి అబద్ధం. కేంద్రానికి ఆయన ఇక్కడ నుంచి ఎలాంటి తీర్మానం చేసి పంపలేదు. చెల్లప్ప కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి ఆయన ఇప్పటిదాకా పంపలేదు. పచ్చి అబద్ధం జూట. నీ దగ్గర పంపించిన కాగితం ఉంటే తీసుకుంటా, ఛాలెంజ్ చేస్తావు, ఎలా ఛాలెంజ్ చేస్తావో ఆ కాగితం తీసుకుంటా, కేంద్ర ప్రభుత్వానికి నువ్వు పంపించినా అని చెప్తున్నావు కదా,
ఆకాయతం తీసుకోరా పరాని నయంబర్ రా తీసుకొని పోతా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మాట్లాడుద్దాం దాని విషయంలో పచ్చి జూటాకో ఎక్కడ పడితే అక్కడ బీజేపీ పార్టీని బ్లేమ్ చేయడానికి ఇతరుల మీద నెట్టేయడానికి నువ్వు మాట్లాడేటటువంటి అబద్ధాలు ఫస్ట్ మాట మాట్లాడడం మానుకోండి అబద్ధాలు మాట్లాడడం మానుకోండి స్టేజ్ మీద మైకులు పట్టుకుంటే మీకు పూర్ణతం అవుతుంది అబద్ధాలు మాట్లాడడానికి పూర్ణతం వస్తుంది అడ్డదోటగా అబద్ధాలను ఇచ్చేది అడ్డదోటగా మళ్ళీ అబద్ధాలు చెప్పేది అడ్డదోటగా ఇతర పార్టీల మీద తోచేసేది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో వాళ్ళు చేస్తలేరు వాళ్ళు ఇస్తలేరు అసలు హామీ ఇచ్చింది ఎవరయ్యా వాల్మీకి ఎస్టీలో చేరుస్తా అంటే హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీయా లేక బుబా కేసీఆర్ అని ప్రశ్నిస్తా ఉన్నా మరి హామీ ఇచ్చినారు దానికి చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నం చేయకుండా అది మళ్ళీ మా మీద దొబ్బుతావా చాతగానే దద్దమ్మా నీకు చదవడం చాతగానని చెప్పు ఓట్ల కోసమే హామీ ఇచ్చినా అని చెప్పు ముస్లింలను 12% రిజర్వేషన్ ఇస్తానే దోపే వాగ్దానం చేసి అది మోసం చేసినావు ఎస్టీలకు 12% రిజర్వేషన్ అదొక దోపేపాటు వాగ్దానం చేసి వాళ్ళకు మోసం చేసినావు అన్ని కలిపి నేను తీర్మానం చేసి పంపినాను ఒక కాగితంలో పంపించి పెద్ద మోసం చేసి ఈరోజు మళ్ళీ అబద్ధాలు పదే పదే అబద్ధాలు మాట్లాడతాడు అబద్ధాలు మాట్లాడడం మానుకో దొర్సాని దొర్సాని అంటే దొర్సాని అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు కేసీఆర్ నీకు ఇష్టం కావచ్చు దొంగదొరలు కాబట్టి దొర్సాని అనిపించుకునికే నేను ఒక రైతు బిడ్డను నేను రైతు బిడ్డను ఒక సామాన్య కుటుంబ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి దాన్ని నేను ఏ దొరద కుటుంబం నుంచి రాడే ఏ రాజుల కుటుంబం నుంచి రాడే దొరసాని గిరిసాని అని మాట్లాడితే ఇంకోసారి ఖబర్దార్ అని చెప్తా ఉన్నా మర్యాదగా మాట్లాడి ఇంకా నేర్చుకో నీకు ఇష్టమేమో దొర అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు దొరసాని అనిపించుకోవడం ఈరోజు మళ్ళీ వచ్చి ఇంకో జుట్ట కూతురు చెప్తాడు అక్కడ కేంద్ర ప్రభుత్వం అట మొత్తం ఎవరిన పన్నులన్నీ తీసుకపోతే ఇతర రాష్ట్రాలకు ఇస్తుందట ఈ రాష్ట్రంకి వెళ్ళి తీసుకపోయి ఉత్తరప్రదేశ్కి ఇస్తుందట అంటే మీరు ప్రాంతాల మధ్యలో రెచ్చగొట్టి సెంటిమెంట్లు మీరు ఈరోజు ప్రజల్లో ఓడిపోయినరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయినరు ప్రజల నమ్మకాన్ని కోల్పోయినరు కాబట్టి మళ్ళా సెంటిమెంట్ రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అనుకుంటున్నారు దగులుబాద్ జిల్లారా తెలంగాణలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెడతారా ఎక్కడ నుంచి చదువుతుంది నీకు దేవుడు అంటే నమ్మకం లేదు నీ అయ్యకు ఉంది కదా దేవుడు అంటే నమ్మకం యాదాద్రి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తాడా చెప్పమను ఇంకోటి వేములవాడ వచ్చి ప్రమాణం చేస్తాడా చెప్పమను లేదా జ్యోతిరామ దగ్గర వచ్చి ప్రమాణం చేస్తాడా చెప్పమను తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని ఉత్తరప్రదేశ్కు పంపించినని నీ అయ్యనొచ్చి చెప్పమను ఎందుకంటే నీకు దేవుడు అంటే నమ్మకం లేదు కాబట్టి నీకు చెప్పను దేవుడి మీద ప్రమాణం చేయమని నీ అయ్యా రోజు పూజలు చేస్తాడు హోమాలు చేస్తాడు అనేక చేస్తాడు అని దేవుడు అంటే కనీసం నమ్మకమో విశ్వాసమో భయమో ఉంటుంది అనుకుంటున్నా ఇట్లాంటి జూటా మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి పనులు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రజల్ని రెచ్చగొట్టడం దాని ద్వారా మీరు లబ్ధి పొందడం ఇది మీకు ఒక ఆనవాక్తిగా మారిపోయింది ఈరోజు దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి పన్నులు కడుతున్నారు జిఎస్టీ అంటే ఒక తెలంగాణ నుంచే కడుతున్నారా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి పోయేటటువంటి పన్నులు ఏవి కేంద్రం రాష్ట్రంలో ఈరోజు మీరు వసూలు చేసేదాంత ఏమైనా కేంద్రంకి ఇస్తున్నావా నువ్వు మద్యం షాప్లోనే వసూలు చేసేది కేంద్రానికి ఇస్తున్నావు అలా నువ్వు మద్యం షాప్లోనే వసూలు చేసేది కేంద్రానికి ఇస్తున్నావు నీ బీర్లు బాట షాప్లను వసూలు చేసేది కేంద్రానికి ఇస్తున్నావు ఇక అబద్ధాలు చెప్తావు ఈరోజు ప్రతి రాష్ట్రం యొక్క బాధ్యత ముందు మన దేశాన్ని రక్షించేటటువంటి వాళ్లకు మనం వారికి ఒక బడ్జెట్ అంటూ కేటాయించుకుంటాం ప్రతి రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి జిఎస్టీ ద్వారా వచ్చేటటువంటి ట్యాక్సుల్లో కొంత భాగం రక్షణ శాఖకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మరి ఈ యొక్క చాలా చదువుకున్నాడు కదా ఎందుకంటే ఆయన మాట మాట్లాడితే చదువుకోలేను చదువుకోలేనోళ్ళు చదువుకోనోళ్ళు అంటాడు మేము చాలా తక్కువ చదువుకున్నాం ఆయన కంటే ఐటీ చదువుకోలే మేము ఐటీలు చదువుకోలేదు అన్ని చదువుకున్నాడో అమెరికా పోయి వచ్చినాడో ఉద్యోగాలు చేసి వచ్చినాడో ఇప్పుడు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ ని ఒక డూప్ ముఖ్యమంత్రిగా షారో ముఖ్యమంత్రిగా నడుపుతున్నాడో నీకు తెలవరా నీకు తెలవరా రాష్ట్రం నుంచి కలెక్షన్ అయినటువంటి ట్యాక్స్లో ఎంత భాగం రాష్ట్రానికి వాటా ఉంటది ఎంత భాగం కేంద్రం ఎవరికి కేటాయిస్తుందో నీకు తెలియదా వేరే రాష్ట్రాలకు కేటాయిస్తుందా
అంటే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బార్డర్స్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం రక్షించేటటువంటి రక్షక రక్షకులకు కేటాయించేటటువంటి బడ్జెట్ ఆ రాష్ట్రాలకు కేటాయించినట్ట. అహర్నిశలు పగలి రాత్రి నిద్రపోక తిండి తినక మన మనం రక్షించుకున్న రక్షిస్తున్నటువంటి ఆ సైనికులు ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళనట్ట. అర్థం ఇది. ఇటువంటి సెంటిమెంట్లు రెచ్చగొట్టేటటువంటి అబద్ధాలు మాట్లాడి వాస్తవాలు ఉంటే రా చర్చకురా ఎక్కడికి వస్తావు. బండి సంజయ్ రాజీనామా చేయి, నేను రాజీనామా చేసేటువంటి జూటా కూతలు కూసి రాజీనామా చేయి, అంతటా మొత్తం ట్యాక్స్ కట్టిన డబ్బంతా వెనక్కి వస్తావు. ఎక్కడైనా నీళ్ళక జూటా మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. చెప్పిన హామీని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి ప్రభుత్వం. 370 ఆర్టికల్ ని అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఎన్ని ఖర్చాలైనా నష్టాలైనా అందరిని ఒప్పించి ఒక చిన్న రక్తపు బొట్టు పడకుండా 370 ఆర్టికల్ ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీలారా భారతీయ జనతా పార్టీ అధికారుల కోసము లేకుంటే మందిని మనము మంచిగా కిరీటాలు పెట్టుకొని కూర్చోవడం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేయదు.